పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నాను. ఉన్నాయన్న మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ లేవుంటే అక్కడ బతుకుదాం, చిన్న కళ్యాణ మండపాలం ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. అందరు సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసిన వాడిని. వదిలేసే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను, నాకు వాటి మీద నాకు మమకారం లేదు సుఖాల మీద. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను, ఉద్యానవంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం. నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనివాళ్ళు రాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని తనం, గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో, ఇవన్నీ నేను చూసిన వాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటి అనుకున్నా, ఏదన్నా చేద్దామంటే ఇదే రాజ్యంలో, మన శ్రీకాకుళం రాజ్యంలో ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు యువత ఆ రోజున. నేను అనుకున్నాను, కలలుగన్నాను ఆ రోజున మార్పు వస్తుంది అని. కానీ ఓట్లేసేటప్పటికి అందరూ నన్ను వదిలేశారు. అందరూ సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, జేజేలు కొట్టారు, ఓట్లేసేటప్పటికి నన్ను వదిలేశారు. నేనేం బాధపడలేదు దానికి. నేను నాకు అవమానాలు లేవు, ప్రెస్టేజులు లేవు, నాకు ఆశయ ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది, కానీ ఆశాభంగాలు ఉండవాడికి. నేను అనుకున్నా, నేను వీళ్ళ కోసం వచ్చాను, నా బిడ్డలు అనుకుంటాను, నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా అక్కలు అనుకుంటాను, నా చెల్లెళ్ళు అనుకుంటాను, నాకేం కావాలి, నాకు నేను చూడండి డబ్బా, నాకు లేని పేర, చాలా సుఖవంతమైన జీవితం నాకు. ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అని పెంచుకుంటాం? ఎంతకాలం కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది, దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు, ఆగట్లేదు. ఇది గణాంకాలు. ఎవడు మాట్లాడే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే? నేను అనుకుని నిలబడదామంటే నాకెవరు నిలబడలా, బలంగా 1% నిలబడ్డారు. కానీ అది చట్టసభల్లో ఎదురిచ్చి నిలబడేంత సత్తా నాకు ఇవ్వలేదు. నేనే నీరసపడిపోలా, అవమానపడలా, రెండు చోట్ల ఓడిపోయావు నన్ను కించపరుస్తూ ఉంటే అది నేను యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను, కానీ నేను పరాజయంగా తీసుకోలేదు. ఈరోజు నా మనకి నేను ఉన్నది కూడా మీకు, నా జీవితకాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు. ఈరోజు 3వ తీర్మానంగా తీసుకోండి, నా కడశ్వాస వరకు, చివరి శ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను, మిమ్మల్ని వదలను. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు, ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో? పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు ఉండాలి. ఒకటి, వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి. అతని ఇంట్లో డబ్బులు కానీ, అతని తిండి కానీ, అతని బట్ట ఖర్చులు కానీ, అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి. లేదా అతనికి పిత్ర ఒక ఏమంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ, చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు డబ్బులు సంపాదించి రాజకీయం చేస్తారు పక్కన. అలాగే నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను, నేను సినిమాలు చేయాలి, నాకు వేరే దారి లేదు.
నేను ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి కాంట్రాక్ట్లు చేయలేను. కాంట్రాక్ట్లు చేస్తే రాజకీయ నాయకులకు ఓకే, కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాజకీయ నాయకులు కాదంటే ఎట్లా? అలాగ ఎలా కుదరద్ది? నేను అన్న నేను అనుకుంటాను, నేను నా పని నేను చేస్తాను, కానీ ఇది నేను నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం. ఆ రోజు వస్తుందని అనుకుందాం, డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తామని ఆ రోజుని మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజున. నేను ఈరోజు మీతో మాట్లాడటానికి ఒకసారి సమస్యలు ఏమున్నాయి, ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాం ఏంటి, మనం భవిష్యత్తుని ఎలా చూడాలి, అసలు మన భవిష్యత్తుని ఛిద్రం చేస్తున్న కాలరాస్తున్న శక్తులు ఎవరు, ఎందుకు వీళ్ళు ఇలా మనకి చేశారు, మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యాలు ఏంటి, దాంట్లో భాగంగా మీరు చేయాల్సినవేంటి, ఒక పార్టీగా నేను చేయాల్సినవేంటి, మా నాయకులు చేయాల్సినవేంటి, జన సైనికులు వీర మహిళలు చేయాల్సినవేంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో మాట్లాడుకోబోయే ముందు స్థూలంగా రాష్ట్ర విభజన జరిగి దగ్గర నుంచి ఈరోజు దాకా జరిగిన సంఘటనలు మీకు తెలుసు. 2019 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి సమీక్ష చేసుకుంటే విడిపోయిన రాష్ట్రం, కూలిపోయిన ఆశలు, పూర్తి చెయ్యని పోలవరం, నిరుద్యోగులకు దక్కని ఉద్యోగాలు, ఉద్యోగులకు రాని జీతాలు, రైతులకు అందని గిట్టుబాటు ధరలు, వృద్ధులకు అందని పెన్షన్లు, విద్యార్థులకి చెల్లించని ఫీజు బకాయిలు ప్రస్తుతం ఉంది. ఇది వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అంటే గుంతల మధ్యలో రోడ్లు, వైసీపీ పార్టీ రంగులు వేసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు, బూతులు తిట్టే మంత్రులు, బెదిరించే గోండాలు, మన ఆస్తుల్ని మన పొలాల్ని ఆక్రమణలు, అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో 3 ముక్కల ప్రభుత్వం, ఇతను 3 ముక్కల ముఖ్యమంత్రి, 3 ముక్కల ముఖ్యమంత్రి. ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి, తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఇదో 3 ముక్కల ముఖ్యమంత్రి, నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని గుర్తుపెట్టుకుని, ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచీలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలే.